हेलो अंडी, अंदर एला उन्नारु? ई रोज वीडियोलो मनं इंटिकि अलागे मन किचन की उपयोगपड़े सिंपल चिट्कालु कोन्नि चूद्दां। मन वीडियो फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। फस्ट टिप एंटंटे मन फ्रूट्स तेच्चुकुंटां कदंडी, अवि इला ओकदानि मीद ओकटि पडडं वल्ल एंटंटे कोन्नि फ्रूट्स अडुगुनि उन्नायि मनकि यूज चेयकमुंदे इला पाडैपोतायि अन्नमाट। सो वाटिकि सोल्यूशन एंटंटे మనం ఫ్రూట్ బాస్కెట్ యూస్ చేసేటప్పుడు ఇలా వర్టికల్ గా ఉన్న యూస్ చేస్తే మనకి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది, మన కౌంటర్ టాప్ ఖాళీగా కూడా ఉంచుకోవచ్చు। నెక్స్ట్ టిప్ ఏంటంటే మన దగ్గర ఇలా కడాయి ఉంటుంది కదా, ఎప్పటి నుంచో మనం యూస్ చేసిన ఆయిల్ పడి ఇలా బాగా డార్క్ అయిపోతా ఉంటాయి, వాటికి చిన్న టిప్ అండి। మనం ఇక్కడ వెడల్పాటి పాత్ర తీసుకుని దాంట్లో ఈ కడాయి మునిగేదాకా వాటర్ వేసుకొని ఒక 2-3 స్పూన్స్ బేకింగ్ సోడా వేసేసుకున్నాను। సో దీన్ని బాగా మరిగించుకుంటున్నాను। ఇది బాగా మరిగాక దీని ఓవర్ నైట్ ఇలా మూత పెట్టి క్లోజ్ చేసేస్తున్నాను। సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చింతపండు పేస్ట్ ఉంది నా దగ్గర, అది ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను। వేసుకొని ఒక 1 అవర్ పాటు అలా వదిలేస్తున్నాను। ఇప్పుడు స్టీల్ పీచ్ పెట్టి ఒకసారి మొత్తాన్ని బాగా రుద్ది కడిగేస్తున్నాను। నేను అంత హార్డ్ గా అయితే తోమలేదండి, నా చేతులు నొప్పిపడతాయి అని జస్ట్ లైట్ గా పైపైన అలా రబ్ చేస్తున్నా అన్నమాట। చూసారుగా ఇలా వచ్చింది ఫస్ట్ టైమే। నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు గోడ మీద ఇలా మొత్తం పెన్సిల్ తో గీసేస్తూ ఉంటారు కదా, ఇది పోవడానికి సింపుల్ గా పేస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి। ఇది బ్లూ కలర్ అయినా రెడ్ కలర్ అయినా ఏదైనా పర్లేదు। బ్రష్ తో ఇక్కడ రబ్ చేస్తున్నాను, మీకు ఇంకా క్లియర్ గా చూపించడానికి ఇక్కడ నా ఫింగర్ టిప్ తో క్లీన్ చేస్తున్నాను। చూడండి వెంటనే పోతుంది పేస్ట్ రాయగానే, చూసారా? అంతే, ఈ మొత్తాన్ని ఒక మెత్తటి క్లాత్ తో తుడిచేసుకోవడమే। నేను ఇక్కడ వెట్ వైప్స్ తో క్లీన్ చేస్తున్నాను, అంతే। గీతలు ఎక్కడ పడ్డాయో వెతికినా కూడా కనపడవు అన్నమాట। నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చాలాసేపు ఇలా పీనట్స్ ని వేయించుకోవాల్సి వస్తుంది కదా, అంతసేపు నిలబడి స్టవ్ దగ్గర మనం వేయించక్కర్లేకుండా సింపుల్ గా ఒక పింగాణి ప్లేట్ తీసుకొని మైక్రోవేవ్ లో ఫస్ట్ 1 మినిట్ పెట్టుకుంటున్నాను। 1 మినిట్ కంప్లీట్ అవగానే బయటికి తీసి ఒకసారి ఇలా చేతితో కలిపేసుకుంటున్నాను। మళ్ళీ దీన్ని ఇంకొకసారి మైక్రోవేవ్ లో పెట్టుకొని ఈసారి 2 మినిట్స్ పెట్టుకుంటున్నాను। 2 మినిట్స్ కంప్లీట్ అవగానే ఒకసారి బయటికి తీసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను, ఇది చల్లారేదాకా బయటే వదిలేయాలి। నెక్స్ట్ థర్డ్ టైం పెట్టుకుంటున్నాను, మళ్ళీ 2 మినిట్స్ పెడుతున్నాను ఈసారి కూడా, కానీ మనం వేడిగా ఉన్నప్పుడు బయట వదిలేస్తే సరిపోతుంది చల్లగా అయ్యేదాకా। సో రూమ్ టెంపరేచర్ రాగానే నేను మళ్ళీ అవెన్ లో పెట్టుకుంటున్నాను। ఇలా నేను కంప్లీట్ గా 6 మినిట్స్ దాకా పెట్టుకుంటున్నాను, అంతే। చక్కగా పీనట్స్ అన్ని రోస్ట్ అయిపోయిని। లాస్ట్ టిప్ వచ్చేసి ఇలా వెల్లుల్లిపాయలు పొటాటోస్ రెండు కలిసిపోయిని కదండి, ఇవి నేను పొటాటోస్ తీయాలనుకున్నప్పుడు నా చేతిలోకి వెల్లుల్లిపాయలు కూడా వచ్చేస్తాయి। దీనికోసం సింపుల్ చిట్కా ఏంటంటే మన దగ్గర కార్డ్‌బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, సో వాటిని కట్ చేసి రెండిటికి మధ్యలో ఇలా పార్టిషన్ లాగా చేసుకున్నాను, అంతే। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి। మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ అందరిని కలుస్తాను। అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై।